విజయవయ్యం నేతలు కార్యకర్తలు ప్రయత్నించారు. కార్యాలయం బోర్డు తొలగించేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ఎదుట తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పరీక్షలలో అక్రమాలపై బీజేవైఎం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. టీఎస్పీఎస్సీ ఆఫీస్ ముందు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించారు. గేట్ లోపలికి చొచ్చుకెళ్లేందుకు బీజేవైఎం నేతలు కార్యకర్తలు ప్రయత్నించారు. కార్యాలయం బోర్డు తొలగించేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద ఉద్రిక్తతలకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చిన్నారెడ్డి ఫోన్ లైన్ అందిస్తారు. చిన్నారెడ్డి, సుభాన్, టీఎస్పీఎస్సీ కార్యాలయం ముందు ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం నుంచి కూడా టీఎస్పీఎస్సీ కార్యాలయం ముందు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా టీఎస్పీఎస్సీ తయారు చేసిన పేపర్ ను లీక్ చేశారు కావాలనే ప్రగతి భవన్ నుంచి ఈ లీక్ వెళ్ళింది అంటూ కూడా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఉదయం తెలంగాణ జనసమితి విద్యార్థి విభాగంతో పాటు కొద్దిసేపటి క్రితమే బీజేపీ నేతలు సైతం టీఎస్పీఎస్సీ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. అయితే పోలీసులు వారిని అదుపు చేసేందుకు ప్రయత్నించడంతో బ్యారికేడ్లను తోసుకొని గేటు పైకెక్కి టీఎస్పీఎస్సీ కార్యాలయం లోపలికి తోసుకుని వెళ్లారు బీజేపీ కార్యకర్తలు. ఈ సందర్భంగా పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్రస్థాయిలో తోపులాట చోటు చేసుకుంది. ఈ సందర్భంగా పోలీసులు బీజేపీ కార్యకర్తలు అరెస్ట్ చేయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఒక్కసారిగా గేట్ లోపలికి తోసుకువెళ్లేందుకు 30 నుంచి 40 మంది బీజేపీ కార్యకర్తలు రావడంతో పోలీసులు కూడా ఏమి చేయలేని పరిస్థితులు కొంది. బీజేపీ కార్యకర్తలు బ్యారికేడ్స్ తోసుకొని లోపలికి వెళ్తున్నప్పటికి పోలీసులు అదుపు చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో కాసేపు టీఎస్పీఎస్సీ కార్యాలయం గేటు ముందే బైఠాయించిన బీజేపీ కార్యకర్తలు ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధానంగా టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి, టీఎస్పీఎస్సీ చైర్మన్ ను సస్పెండ్ చేయాలంటూ బీజేపీ డిమాండ్ గా ఉంది. ఒక పరీక్షను కూడా సరిగా నిర్వహించలేని టీఎస్పీఎస్సీ కార్యవర్గం ఏం చేస్తుంది, చైర్మన్ ఏం చేస్తున్నారంటూ కూడా బీజేపీ నేతలు ప్రశ్నిస్తారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు పోలీసుల మధ్య తీవ్రస్థాయిలు తోపులాట చోటు చేసుకుంది. కొద్దిసేపటి బైఠాయించిన తర్వాత పోలీసులు ఒక్కొక్కరిగా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించారు. అయితే టీఎస్పీఎస్సీ కార్యాలయ బోర్డును ధ్వంసం చేశారు బీజేపీ కార్యకర్తలు. గేట్ ను కూడా విడగొడతారన్న పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వెంటనే రంగంలోకి దిగిన మరింత మంది పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని ఇక్కడి నుంచి తరలించారు. వారిపైన గేట్ స్టేషన్ తరలించారు. ఏమేమి కేసులు పెడతారన్న దానిపైన బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.